రాజ్నివాస్ ప్రజెంట్స్ డైలీ మిర్రర్ కు స్వాగతం. కేరళలో ఓనం పండుగ తరువాత కరోనా తిరగబెట్టింది. అక్కడ ఆ పండుగ కోసం కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో సమస్య తీవ్రమైంది. భారీగా వేడుకలు, గుంపులుగా చేరికలు, దూర ప్రయాణాలు, ఇవన్నీ కరోనా ఉధృతికి ప్రధాన కారణాలే. బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వచ్చేవన్నీ పండుగలే. మరి కరోనా సంగతేంటి? పండుగ వేళ కరోనా విజృంభణను అడ్డుకునేది ఎలా? నిబంధనలు పాటిస్తూ సంబరాలు చేసుకునేదిలా? పండుగలపై కరోనా పడగ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డైలీ మిర్రర్లో చూద్దాం. మార్చి నెల నుంచి అదే కష్టం, అదే నష్టం. గతంలో ఎప్పుడూ లేనంతగా మనోవేదన. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశాన్ని చిన్న వైరస్ గడగడలాడిస్తోంది. మనస్ఫూర్తిగా పండుగలు కూడా చేసుకోనివ్వడం లేదు. పొరపాటున వేడుకల కోసం ఆంక్షలు సడలిస్తే పరిస్థితి కేరళలా తయారవుతుంది. ఇంతకీ అక్కడ ఓణం కోసం ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇచ్చింది? అది కరోనా సెకండ్ వేవ్ కు ఎలా దారితీసింది? ఇవి కేరళలో ఓణం సంబరాలు. ఏటా ఈ పండుగను చాలా ఘనంగా చేసుకుంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న కేరళీయులంతా సొంతగడ్డకు సంతోషంగా చేరుకుంటారు. అంబరా అన్నంటేలా వేడుకల్లో పాల్గొంటారు. కిందటేడాది వరకు ఇంతే. అలాగని ఈ ఏడాది కూడా పెద్దగా తేడా ఏమీ లేదు. అదే కేరళను దెబ్బ కొట్టింది. ఎందుకంటే ఈసారి కరోనా పడగ నీడలో పండుగను జరుపుకోవాలని తెలిసినా ప్రభుత్వం మాత్రం కాసిన్ని వెసులుబాట్లను కల్పించింది. కంట్రోల్ చేయాల్సిన సర్కారే అలా వదిలేస్తే ఇక జనం ఎందుకాగుతారు? ఫలితం, కేరళలో కరోనా సెకండ్ వేవ్. పదకొండు వేల కేసులు. ఒక రాష్ట్రంలో రోజుకు ఇన్ని కరోనా కేసులంటే మాటలు కాదు. కానీ కేరళ ఈ మార్కును కూడా చేరుకుంది. ఓనం పండగ తరువాత అక్కడ కరోనా విజృంభించింది. రోజు దాదాపు 10,000 కేసులు నమోదవుతుండటంతో వేరే దారిలేక వైరస్ తీవ్రత ఎక్కువన్న ప్రాంతాల్లో సెక్షన్ 144ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించాల్సొచ్చింది. పండగంటే 10 మంది కలిసి చేసుకునేది. సాధారణ పరిస్థితుల్లో ఇలా కలివిడిగా ఉంటూ చేసుకోవాల్సిందే. కానీ అలా కలిస్తేనే వైరస్ ఉధృతమవుతుంది అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. పండగంటే సరదా, సంతోషాల కలయిక. అలా కలుసుకోవడం వల్ల వైరస్ బారిన పడే ప్రమాదంతో పాటు ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటే కొద్ది రోజుల పాటు ఎడబాటుతో ఉండడమే మంచిది. లేదా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుక చేసుకోవాలి. కేరళలో ఇలా జరగకపోవడం వల్లే పరిస్థితి అదుపు తప్పింది. ఓనం పండగ సమయంలో ప్రభుత్వం ఆంక్షలు సడలించడం, భారీగా ప్రయాణాలు చేసుకోవడానికి అనుమతించడం, ప్రజలు గుంపులుగా చేరి వేడుకలు చేసుకోవడానికి అంగీకరించడం వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. కేంద్రం కూడా ఇదే మాట చెప్పింది. అందుకే అక్టోబర్ 1 నుంచి 17వ తేదీల మధ్య ఏకంగా 135,000 కొత్త కేసులు నమోదయ్యాయి. ఓనం పండగ సమయంలో కేరళలో ఏం జరిగిందో దేశమంతా గమనించాల్సిన సమయమిది. ఆనందాల హరివిల్లును అందించే పండగ కాస్త చేదు జ్ఞాపకాలను మిగిల్చకూడదు. కానీ దురదృష్టం కొద్దీ ఓనం తరువాత కరోనా కేసులు పెరగడం విషాదకరమే. ఇప్పుడు దేశంలో చాలా పండగలున్నాయి. ఖచ్చితంగా వాటికోసం ప్రజలంతా ఒక్కచోటుకు చేరుకుంటారు. కరోనా ఉధృతిని పెంచేవి అలాంటి సందర్భాలే. రాబోయేది అంతా పండగల సీజనే. బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలా ప్రతి నెల పండగలు వస్తూనే ఉంటాయి. ఆయా సందర్భాల్లో చేసుకునే వేడుకలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే. లేకపోతే ఓనం పండగ తరువాత కేరళలో ఏం జరిగిందో అలాంటి పరిస్థితి దేశమంతా చోటు చేసుకునే ప్రమాదముంది. అంటే ఇప్పటి నుంచే కరోనా నిబంధనలపై ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. వీటికి అనుగుణంగా పండగలను ఎలా జరుపుకోవాలో కూడా వివరించాలి. దీనివల్ల సమస్యను గణనీయంగా తగ్గించడానికి అవకాశముంటుంది. కేరళ కరోనా అనుభవాలు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు పెద్ద గుణపాఠం.
పైగా అక్కడ టూరిజంను కూడా ఆ రాష్ట్రం ప్రారంభించేసరికి కరోనా ఉధృతి పెరిగిపోయింది. అయినా సరదా సంతోషాల కోసం ఎవరైనా ప్రాణాలను రిస్కులో పెట్టుకుంటారా? కరోనా దూకుడు తగ్గాక కూడా అందరూ కలిసికట్టుగా సంబరాలు చేసుకోవచ్చు. మరి రాబోయే పండుగల విషయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది? కేరళలో ఓనం పండుగను చేసుకోవాలన్న సంతోషంలో కోవిడ్ నిబంధనలను పక్కన పెట్టారు. దాని ఫలితం ఎలా ఉంటుందో కేరళ చవిచూసింది. అందుకే కేసుల నమోదు గతంలో కన్నా డబ్బులయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కేరళకు చేరుకోవడం, పండుగలో పాల్గొనడం, షాపింగ్ చేయడం, చుట్టాలు బంధువులు స్నేహితులను కలుసుకోవడంతో కరోనా వ్యాప్తికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. దీనికి తోడు కేరళ సర్కార్ కూడా టూరిజంను ప్రారంభించడంతో మహమ్మారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కేరళ అనుభవాలను ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు గుణపాఠంలా తీసుకోవాల్సిందే. ఎందుకంటే బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా పండగలున్నాయి. అంటే ఆయా సందర్భాల కోసం ప్రజలు దూర ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వాలు కూడా ప్రత్యేక బస్సులు వేస్తున్నాయి. అయిన వారిని, దగ్గర వారిని కలుసుకుంటారు. ఇవన్నీ కరోనా ఉధృతిని పెంచేవే. అంటే ఈ సీజన్లో కరోనా నిబంధనలను గాని పట్టించుకోకపోయినా, అనుసరించకపోయినా భారీ మూల్యం తప్పదు. పండగంటే భారీగానే చేసుకోవాలని రూలేం లేదు. అది సంతోషాల వేడుక. అంటే ఎవరు ఎక్కడున్నా అంతా కలిసినట్టుగానే భావించాలి. ఏం చేసినా అందరికోసం చేసినట్టుగానే అనుకోవాలి. లాక్డౌన్ సమయంలో కరోనాపై విజయం కోసం ఎంతలా కఠినమైన నిబంధనలను పాటించారో అలాంటి ప్రయత్నాన్ని మరికొంతకాలం పాటు కొనసాగించాల్సిందే. ఎక్కడ తేడా వచ్చినా కరోనా విజృంభణకు గోరి అవకాశం ఇచ్చినట్టే. పండగలను ఘనంగా చేసుకోవాలన్న తలంపులు కరోనా నిబంధనలను మరచిపోతే సమస్యలు తప్పవు. సరదా సంతోషాల కోసం ప్రాణాలను రిస్కులో పెట్టడం మంచిది కాదన్నది వైద్యుల మాటే. అంటే ఈ ఏడాది అయిన వారికి దూరంగానే ఉన్నా కరోనా దూకుడు తగ్గిన తరువాత ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ఇలాంటి సంబరాలను అంబరా నంటిలా చేసుకోవచ్చు. కాని ఆలోపు కొద్దిపాటి జాగ్రత్తలు తప్పనిసరి. కేరళలో కరోనా రోగుల్లో 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారే ఎక్కువ. తమకేం కాదని ఆ వయసు వారు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతోనే కరోనా బారిన పడుతున్నారు. దేశంలోనూ ఇలాంటి సీన్ మారాల్సి ఉంది. యువత ఎంత జాగ్రత్తగా ఉంటే మిగిలిన వయసుల వారు అంత సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అందరిపైన కరోనా దాడి చేసే ప్రమాదం ఉంది. కేరళ, పంజాబ్, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్యను గమనించిన తరువాతైనా ఇతర రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రజలకు వెసులుబాట్లు పెరుగుతున్న కొద్దీ వారి రాకపోకలు పెరుగుతాయి. దీంతో కరోనా ఉధృతికి ఇది ప్రధాన కారణమవుతుంది. దీనికి తోడు పండగలంటే చాలా మంది షాపింగ్ చేస్తారు. బహుమతులు, బట్టలు, ఇతర వస్తువుల కోసం మార్కెట్కు వెళతారు. దీనివల్ల కూడా కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగతంగా కలుసుకోవడం ఎంత తగ్గితే అంత మంచిది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రపరచుకోవడం వల్ల చాలా వరకు సేఫ్గా ఉండొచ్చు. లేదంటే సమస్యలు తప్పవు. దేశ జనాభాతో పోలిస్తే కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య తక్కువ. అందుకే ఆ మహమ్మారి వ్యాప్తికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. పండుగల కోసం ఒకచోట గుమ్మిగూడినా, సుదూర ప్రాంతాలకు పయనించినా పరిస్థితి చేయిదాటిపోవచ్చు. మార్చిలో నామమాత్రంగా ఉన్న కేసులు 4-5 నెలల్లోనే లక్షలకు పెరిగాయి. అందుకే మరికొన్నాళ్ల పాటు ప్రజలంతా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలం.